హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో 17/12/2023 ధనుర్మాస ప్రారంభం అనేది జరుగుతుంది కదా, పెళ్ళిళ్ళకి వచ్చిన అమ్మాయిలు ఇలా చేస్తే త్వరలోనే కోరుకున్న వరుడు దొరుకుతాడు అనే దాని గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. 17/12/2023 ఆదివారం ధనుర్మాస ప్రారంభం. సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది. ధనుర్మాసం ప్రారంభాన్నే పల్లెటూర్లలో సంక్రాంతి నెల పట్టడం అంటారు. కురువృద్ధుడు భీష్ముడు అంపసయ్య మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఆగి ఆ పుణ్యకాలం వచ్చాకే మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. భక్తవత్సలుడైన శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది ధనుర్మాసం. ఈ మాసంలో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైన అక్షయ అమోఘ సత్ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈ మాస దివ్య ప్రభావం వల్లే గోదాదేవి సాక్షాత్తు ఆ శ్రీరంగ నాయకుణ్ణి పరిణయమాడిందని విషయం మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. సాక్షాత్తు భూదేవి అవతారమూర్తి అయిన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. తిరు అంటే మంగళకరమైన అని, పావై అంటే మేలుకొలుపు అని అర్థం వస్తుంది. ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగము స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తరువాత 15 రోజులు దద్దోజనం సమర్పించాలి. పెళ్ళిడుకు వచ్చిన అమ్మాయిలు తమ ఇళ్ల ముందు ముగ్గులు గొబ్బెమ్మలతో పూజలు చేయడం వల్ల కోరిన వరుడు ఖచ్చితంగా లభిస్తాడు. గోదాదేవి మార్గళీ వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. నెలలో ప్రతిరోజు సూర్యోదయానికంటే 5 గడియలు ముందుగా లేచి కాళకృత్యాలు పూర్తి చేసుకొని తలస్నానం చేసి నిత్య పూజలు సంధ్యావందనాలను ముగించి అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలని మన పురాణాలు తెలుపుతున్నాయి. ఈ మాసంలో స్వామివారిని ఆవుపాలు, కొబ్బరి నీళ్లు, పంచామృతాలతో గనక అభిషేకిస్తే ఆ కుటుంబము సుఖ సంతోషాలతో ఉంటుందని భక్తుల విశ్వాసం. ఈ మాసమంతా కూడా విష్ణు పురాణాన్ని, విష్ణు గాథలను చదువుతూ గాని వింటూ గాని గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం లాంటివి చేయాలి. ఏ పని చేసినా కూడా మనం ఓం దామోదరాయ నమః, నమో నారాయణ అనుకుంటూ ఉండాలని పెద్దలు చెబుతారు. అలాగే ఈ నెల రోజుల పాటు ఈ వ్రతాన్ని చేయలేని వారు 15 రోజులు గాని, 8 రోజులు గాని, 6 రోజులు గాని, 4 రోజులు గాని, లేదంటే కనీసం ఒక్క రోజైనా నిష్ఠతో ఉండి ఈ వ్రతాన్ని చేస్తే స్వామివారు సంతృప్తి చెంది కోరికలను తీరుస్తారని మన పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలో ధనుర్మాస నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావైని గానం చేస్తారు. విష్ణు ఆలయాల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఈ నెల రోజులు హరిదాసుల కీర్తనతో, జంగమ దేవరులతో, గంగిరెద్దులను ఆడించే వారితో సందడిగా ఉంటుంది. ముంగిళ్లలో కల్లాపి జల్లి ముత్యాల ముగ్గులతో కనుల విందుగా ఉంటుంది. ధాన్యపు రాసులను ఇళ్లకు చేర్చుకొని రైతుల సంబరాలతో పల్లెలు సంక్రాంతి పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల ఆ మహాలక్ష్మి అనుగ్రహం అనేది లభిస్తుంది. దరిద్రం దూరమవుతుంది. ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులవుతారు. తద్యమని శాస్త్రవచనం కూడా. ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా తెల్లవారునే నిద్ర లేచి
కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేయాలి. ఇంటి ముందు శుభ్రపరిచి పేడ నీటితో కళ్ళాపు చల్లి బియ్యపు పిండితో ముగ్గులను తీర్చిదిద్ది, ముగ్గుల మధ్యలో ఆవు పేడతో గనక గుబ్బెమ్మలను ఉంచి వాటిని గుమ్మడి, బీర, చామంతి వంటి పూలతో అలంకరించి, బంతిపూలతో నమస్కరించాలి. అనంతరం కాత్యాయనీ దేవిని షోడసోపచారాలతో అష్టోత్తరాలతో పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. ఈ విధంగా ప్రతిరోజు కూడా ధనుర్మాసమంతా ఆచరించాలి. తెలుగునాట గొబ్బెమ్మల వ్రతంగా పేరుపడిన ఈ కాత్యాయని వ్రతాన్ని కన్యలు ఆచరించడం వల్ల మంచి భర్త లభిస్తాడని శాస్త్రవచనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.